రకాలోకంకి స్వాగతం జమ్మూ కశ్మీర్లో అత్యంత దురదృష్టకర పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది సెప్టెంబర్ పన్నెండున ఎన్కౌంటర్ ప్రారంభమైంది సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఈ దురదృష్టకరమైనటువంటి ఎన్కౌంటర్లో వాస్తవానికి దీన్ని ఎన్కౌంటర్ అని కూడా అనడానికి లేదు ఇది ఒక ట్రాప్ లాంటిది మన సైనికులను శత్రువు తనకు అనుకూలమైనటువంటి ప్రదేశంలోకి తీసుకువచ్చి చుట్టుముట్టి మాటు వేసి చంపడము యాంబుష్ అంటారు మిలిటరీ లాంగ్వేజ్లో దీన్ని యాంబుష్ చేసి చంపడం జరిగింది మనకి చెందినటువంటి ఒక రాష్ట్రీయ రైఫల్స్కి చెందినటువంటి కల్నల్ హోదాలో ఉన్నటువంటి కల్నల్ మన్ప్రీత్ సింగ్ అదేవిధంగా ఆర్మీకి చెందినటువంటి మేజర్ ఆశిష్ ధన్చక్ అదేవిధంగా జమ్మూ కశ్మీర్ పోలీసులో డిఎస్పీగా ఉన్నటువంటి హుమాయు భట్ వీళ్ళు ముగ్గురు చనిపోయారు ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది ఈ ఎన్కౌంటర్ సంబంధించి మొట్టమొదట ఈ సమయంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది సరిగ్గా ఇదే సమయానికి జమ్మూ కశ్మీర్కి సంబంధించినటువంటి పీర్ పంజాల్ ప్రాంతంలో రజౌరీ జిల్లా ఏదైతే జమ్మూ ప్రాంతంలోని రజౌరీ జిల్లాలో ఉన్నటువంటి పీర్ పంజాల్ పర్వతమాలిక చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఒక జవాను చనిపోయారు అదేవిధంగా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు రక్షణ భద్రతా దళాలకు సంబంధించిన ఒక మిలిటరీ డాగ్ కూడా చనిపోయింది అది కూడా వీరగతిని పొందింది సో మొత్తం మీద జమ్మూ కశ్మీర్లో అటు రజౌరి పూంచ్ ప్రాంతంలో జమ్మూ ప్రాంతము అదేవిధంగా ఈ కుల్గాం బద్గాం పుల్వామా ఈ రకంగా దక్షిణ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో హఠాత్తుగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినాయి దీనికి కారణం ఏంటి మూడు ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిది జీ ట్వంటీ చాలా విజయవంతంగా సాగింది ప్రపంచ దేశాలు అనేకం భారతదేశానికి వచ్చాయి పక్కింట్లో పెళ్ళి జరుగుతుంది ఇరుగింట్లో ఉన్నవాడిని ఎవరూ పలకరించలేదు వస్తూనో పోతూనో పాకిస్తాన్లో ఒక్కరు కూడా విమానం దిగి పలకరించలేదు పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక ఎటూ పనికి రానటువంటి చెల్లని నాణ్యంగా మిగిలింది కాబట్టి పాకిస్తాన్ తన యొక్క ప్రజెన్స్ని ప్రపంచానికి తెలియజేసేందుకు భారతదేశాన్ని చికాకు పరిచేందుకు ఈ దాడి చేసింది ట్వంటీ యొక్క సక్సెస్ఫుల్ కాండక్ట్కి జవాబుగా చేసినటువంటి దాడిది రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో ఎన్నికలు రాబోతున్నాయి ఏడెనిమిది నెలల్లో కాబట్టి భారతదేశపు సరిహద్దు ప్రాంతాలని కొంత అక్కడ హీట్ పెంచటము దాడులు చేయటము మోదీ ప్రభుత్వము బలహీనమైనది అని చూపించేందుకు ఒక ప్రయత్నము పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ అనుకూల శక్తులు గత రెండుసార్లుగా ఓడిపోతూ వస్తున్నాయి కాబట్టి ఆ అనుకూల శక్తులకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నం జరిగింది మూడవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు చేయడం అనేది ఇబ్బందికరమైపోయింది కశ్మీరు లోయలో పోలీసులు ఎంత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారంటే అణు అణువుని వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితుల వల్ల కశ్మీర్ లోయలో దాడి జరగడం అసాధ్యమైపోయింది కాబట్టి జమ్మూ ప్రాంతంలో జమ్మూ ముఖ్యంగా డోడా కిష్వాడ్ ఉదంపూర్ రజౌరి పూంచ్ నగరోటా ఈ ప్రాంతాలలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు కాబట్టి కశ్మీర్ వ్యాలీ మీద ప్రెషరు భద్రతా దళాల ప్రెషర్ని తగ్గించే ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది అది ఏంటంటే ఉగ్రవాదులు తమ పంథాని మార్చారు ఉగ్రవాదుల దాడుల్ని గత ఏడాది ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నటువంటి దాడుల్ని కనుక పరిశీలిస్తే రెండు మూడు చాలా కీలకమైనటువంటి అంశాలు దృష్టికి వస్తాయి మొట్టమొదటిది ఏంటంటే ఉగ్రవాదులు నగరాలు పట్టణాలు గ్రామాలను వదిలిపెట్టి అటవీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ చాలా పెద్ద ప్రాంతము అటవీ ప్రాంతం ఉంది ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో కుల్గాం పుల్వామా బద్గాం ఈ ప్రాంతాలంతా కూడాను చాలా దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి అదేవిధంగా ఈ పూంచ్ రజౌరీ ఈ ప్రాంతంలో కూడాను చాలా అడవులు ఉన్నాయి ముఖ్యంగా ఎల్ఓసిని ఆనుకుని అట అటవీ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాండీ రజౌరీ ప్రాంతంలో ఉన్నటువంటి కాండీ కావచ్చును హాలన్ కావచ్చును అదేవిధంగా పీర్ పంజాల్ దగ్గర ఉన్నటువంటి హఫ్రూడా ఫారెస్ట్ కావచ్చును గాంధర్బల్ ఇది ఉత్తర కాశ్మీర్ లోయకు వస్తుంది ఇది ముఖ్యంగా గాంధర్బల్ అంతా కూడాను గురేజ్ లోయలోకి వస్తుంది ఈ గురేజ్ లోయలో ఉన్నటువంటి చాటర్గుల్ ప్రాంతము అదేవిధంగా బాందీపుర బాందీపురలో ఉన్నటువంటి దాతివాస్ అటవీ ప్రాంతము అదేవిధంగా పూంచ్కి సురాణ్ కోట్కి అంటే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి హిల్ కాక ఈ ప్రాంతం అంతా కూడాను అటవీ ప్రాంతం చాలా పెద్ద పెద్ద దట్టమైనటువంటి అడవులు పొడవైనటువంటి పైన్ చెట్లు ఉంటాయి ఎదురుగా శత్రువు దాక్కున్న కూడా కనపడనంత దట్టమైనటువంటి అడవి కాబట్టి ఈ అడవిలో ఉగ్రవాదులు ఉంటున్నారు ఉగ్రవాదులు అటవీ ప్రాంతాల్లో ఎక్కువ కాలము అంటే గ్రామాలతో సంబంధం లేకుండా ఎందుకంటే గ్రామాల్లో ఉంటే ఎవరో ఒకళ్ళు పట్టిస్తున్నారు కాబట్టి అడవుల్లో ఉన్నటువంటి గుహలలో పర్వతాల మధ్య లేకపోతే దట్టమైన అడవుల మధ్య ఉంటూ ఎలా బ్రతకాలో పూర్తి ట్రైనింగ్ పొందినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు ఇది గమనించాల్సినటువంటి విషయము గత ఏడాది ప్రాంతంలో దాదాపు నలభై లాస్ట్ ఎనిమిది నెలల్లో నలభై ఆరు మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈ నలభై ఆరు మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది మాత్రమే లోకల్ ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది బయట వాళ్ళు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు రెండవ విషయం ఏంటంటే ఈ అటవీ ప్రాంతంలో వీళ్ళు ఉన్న తరువాత ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి పోలీసులు వస్తున్నప్పుడు వాళ్ళని చాలా దూరం నుంచి గమనించే వ్యవస్థను ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు రాగానే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు భద్రతా దళాలు రాగానే అందుకనే ఇనీషియల్గా దాడి ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్ ప్రారంభమైనటువంటి తొలి కొద్ది నిమిషాల్లోనే ఆర్మీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది గత రెండు వేల ఇరవై ఒకటి తరువాత లెక్కలు వేస్తే ఇరవై నాలుగు మంది జవాన్లు చనిపోయారు ఈ ఇరవై నాలుగు మంది జవాన్లు కూడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్స్లోనే చనిపోయారు ఉదాహరణకి ఆగస్టు నాలుగున కుల్గాంలో ఎన్కౌంటర్ జరిగింది ఐదుగురు భద్రతా దళాలు చనిపోయారు ఇనీషియల్ ఫైవ్ సెవెన్ మినిట్స్లోనే ఐదుగురు చనిపోయారు తరువాత ప్రాణనష్టం జరగలేదు ఎన్కౌంటర్ రోజుల పాటు నడిచింది ఎందుకంటే సొరంగాలు ఉన్నాయి తర్వాత రకరకాల గుహలున్నాయి ఉగ్రవాది యొక్క అంతు అజ అజా అయిపు దొరకలేదు అదేవిధంగా ఆగస్టు ఇరవై ఒకటి ఈ సంవత్సరంలో పరిగావ్ పుల్వామా దగ్గర పరిగావ్ అనే చోట ఎన్కౌంటర్ జరిగింది అక్కడ కూడాను భద్రతా దళాలు చనిపోయినాయి ఉగ్రవాదులు దొరకలేదు రజౌరి పూంచులో గత సంవత్సరం ముఖ్యంగా కాండీ ఫారెస్ట్లో రెండు పెద్ద ఎన్కౌంటర్లు జరిగినాయి ఈ రెండు ఎన్కౌంటర్స్లో కూడాను పది మంది జవాన్లు చనిపోవడం జరిగింది కాబట్టి అటవీ ప్రాంతాలను ఉగ్రవాదులు ఎంచుకోవడం జరుగుతోంది ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం రెండవది పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఎక్కువగా రా వస్తున్నారు గతంలో ఒక రెండు రెండు వేల పంతొమ్మిది పద్ పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో స్థానిక ఉగ్రవాదులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ స్థానిక ఉగ్రవాదులు తగ్గుతున్నారు బయట నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు పాకిస్తాన్ నుంచి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి అక్కడ ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ని ఉపయోగించుకుని ఈ దేశంలోకి చొరబాటు చేసేటటువంటి ప్రయత్నము గత ఆరేడు నెలల్లో చొరబాటుకి పాల్పడుతున్న అనేక ఉగ్రవాదుల్ని భారతదేశము మన భద్రతా దళాలు చంపివేసినాయి కాబట్టి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు తమ స్ట్రాటజీని మార్చారు అటవీ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని దాడులు చేస్తున్నారు కాబట్టి ఈ అటవీ ప్రాంతాల్లోకి దుస్సాహసంతో ముందుకు వెళ్లే బదులు అటవీ ప్రాంతాలను కార్డన్ ఆఫ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నక్సలైట్లతోటి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అదేవిధంగా ఈ పశ్చిమ బెంగాల్లోని లాల్ మహల్ ఈ ప్రాంతాల్లో ఏదైతే స్ట్రాటజీని సిఆర్పిఎఫ్ అవలంబిస్తోందో అటువంటి స్ట్రాటజీని క్లోజింగ్ ఇన్ స్ట్రాటజీ కార్డనింగ్ ఆఫ్ స్ట్రాటజీని అవలంబించాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా ఉంది అయితే జమ్మూ కశ్మీర్ అటవీ ప్రాంతానికి జార్ఖండ్లోని అటవీ ప్రాంతానికి తేడా ఉంది అటువైపు ఇదే అటవీ ప్రాంతం అటు పాకిస్తాన్లో కూడా ఉంటుంది కాబట్టి రాకపోకలు అత్యంత సులువైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉగ్రవాదుల స్ట్రాటజీ మారింది భారతదేశాన్ని చికాకు పరిచేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని విరుగుడు చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి